హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. బెంగళూరు నగరంలో ప్రతినిత్యం సంచరించే బిఎంటీసీలో పట్టపగలు ప్రయాణికులందరూ చూస్తున్న సమయంలో ఓ యువకుడిని వేట కొడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపేశారు. ప్రత్యర్థి చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత హంతకులు దర్జాగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. హత్యకు గురయింది ఆంధ్ర యువకుడని హంతకులు రాయలసీమ యాసలో మాట్లాడారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కాగా బుధవారం తమిళనాడు శివార్లలోని అనేకల్ నుంచి బెంగళూరులోని మెజెస్టిక్ కు బిఎంటీసీ బస్సు బయలుదేరింది. మార్గ మధ్యంలో ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో కూనప్పన అగ్రహార దగ్గర బస్సు డ్రైవర్ కొంత వేగం తగ్గించాడు. బస్సు మెల్లిగా వెళుతున్న సమయంలో ఓ యువకుడు పరుగున వచ్చి బస్సులో ఎక్కాడు. అదే సమయంలో యువకుడిని వెంబడించిన ముగ్గురు అదే బిఎంటీసీ బస్సులో ఎక్కారు. ఇక చేతిలో ఉన్న వేట కొడవళ్లతో అతని మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. ఇక యువకుడి మీద వేట కొడవళ్లతో దాడి చేస్తున్న సమయంలో డ్రైవర్ బస్సు నిలిపివేశాడు. ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిందకు పరుగు తీశారు. ఇక యువకుడి మీద దాడి చేసిన ముగ్గురు వ్యక్తులు వీడు చచ్చాడు పదండిరా అంటూ తెలుగులో గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి దర్జాగా వెళ్లిపోయారు. కాగా బిఎంటీసీ బస్సులో యువకుడు హత్యకు గురయ్యాడని తెలుసుకున్న ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు సంఘటనా స్థలానికి పరుగు తీశారు. హంతకుల్లో 60 ఏళ్ల వృద్ధుడు, 30 ఏళ్లు వయసు ఉన్న ఇద్దరు యువకులు ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కాగా బిఎంటీసీ బస్సులో యువకుడిని హత్య చేసిన ముగ్గురు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారని రాయలసీమ యాసలో మాట్లాడారని చెబుతున్నారు. హత్యకు గురైన యువకుడి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం, అతని వివరాలు తెలియలేదని, మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.